రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖ జిల్లాలో గంజాయి వాసన గుప్పుమంటుంది. ఇవాళ ఉదయం పాడేరు ఘాట్ రోడ్ లో భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లారీలో గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేశారు. దీంతో 500 కేజీల గంజాయిని గుర్తించారు. లారీని సీజ్ చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. విశాఖ ఏజెన్సీలో గంజాయి సాగు విస్తృతంగా జరుగుతుంది. ఎన్నో సార్లు పోలీసులు దాడులు చేసి నాశనం చేసినా కొనసాగుతూనే ఉంది. రైతులకు డబ్బాస చూపిస్తున్న స్మగ్లర్లు ఇతర పంటల్లో అంతర పంటలుగా గంజాయిని సాగు చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసి సొమ్ము చేసుకుంటున్నారు. గంజాయి స్మగ్లింగ్ కు సంబంధించిన మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్ చెప్పండి, గంజాయి స్మగ్లింగ్ పై పూర్తి డీటెయిల్స్ ఏంటి? విశాఖ మన్యంలో టాస్క్ ఫోర్స్, అలాగే ఎన్ఫోర్స్మెంట్, ఎక్సైజ్, అటవీ, అలాగే పోలీసులు ఎంతో మంది కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినా గానీ ఈ గంజాయి స్మగ్లింగ్ ని అరికట్టలేకపోతున్నారు. తాజాగా ఇవాళ మధ్యగడ నుంచి మైదాన ప్రాంతానికి ఓ లారీలో సిమెంట్ రోడ్ ముసుగులో వెళ్తున్న గంజాయిని పోలీసులు పట్టుకోవడం జరిగింది. పాడేరు సమీపంలో ఉన్న మోసమాంబ గుడి సమీపంలో ఈ లారీని పట్టుకున్నారు. సుమారుగా 1.5 కోటి విలువ చేసే 500 కేజీల గంజాయిని పట్టుకున్నారు. మరో ఇద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళని అదుపులో తీసుకుని అయితే విచారిస్తున్నారు. అసలు ఈ గంజాయి స్మగ్లింగ్ వెనక ఎవరున్నారనే దిశగా ఈ పోలీసులు అయితే మాత్రం దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. ప్రతీష, రైట్ ఈశ్వర్, థ్యాంక్ యూ.